అదే ప్రశ్నిస్తానని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ సార్, మీరు అడిగారు సార్, ఒకటి అయితే సార్, నేను ప్రజల పక్షం తప్ప పార్టీల పక్షం కాదని ప్రతిసారి చెప్తానే ఉంటాను సార్. పదే పదే మరి మీరేదో అడుగుతారు చెప్పండి, ఒక నిమిషం, మీరేదో అడుగుతున్నారా? వెనక బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందని కాదు, ప్రజల మద్దతు ఎంత ఉందని, అది ముఖ్యం నాకు. పదే పదే ప్రశ్నిస్తానని అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు పార్టీలను కూడా వెనికేసుకొని రావడం పట్ల ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా జనసేన మీద కామెంట్స్ వస్తున్నాయి. మీకు స్పష్టం ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఒక్క ప్రశ్న కూడా వేయకుండా, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల మీద నిందించకుండా పార్టీని ఎలా నడుపుతారు అని చాలా మంది సోషల్ మీడియాలో మీ మీద కామెంట్స్. పాలిటిక్స్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం సార్. పాలిటిక్స్ అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కూర్చోబెట్టి పొద్దున్న లేచి పచ్చి పోతులతోటి వినలేని పదాలతోటి మాట్లాడటం నాకు తెలీదు, అందుకని నేను అట్లానే చేయలేను. అదే పాలిటిక్స్ అంటే మేబీ ఆ పాలిటిక్స్ నేను చేయలేను కూడా. వినలేని పదాలతోటి మాట్లాడటం నాకు తెలీదు. పాలిటిక్స్ అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అదే పాలిటిక్స్ అంటే మేబీ ఆ పాలిటిక్స్ నేను చేయలేను కూడా. వాళ్ళు కొడితే సరిపోదు, పిడితే సరిపోదు, బయట చూపిస్తే అప్రూవల్. పొద్దున్న లేచి పచ్చి పోతులతోటి వినలేని పదాలతోటి మాట్లాడటం నాకు తెలీదు. పాలిటిక్స్ అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అదే పాలిటిక్స్ అంటే మేము ఆ పాలిటిక్స్ నేను చేయలేను కూడా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కింద ఉన్న బెల్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేయండి.